ఏంటి ఇక్కడ ఉన్న అవకతవకలని సరి చేయడానికి కనీసం అట్లీస్ట్ 3 నెలలు టైం పడుతుంది ఇప్పుడు చెప్పి ఏం చేయగలరైనా అయ్యేవి లేదు ఇంకా అసలు ఆలు లేదు సులు లేదు అల్లుడి పేరు సోమలింగం అక్కడ అంత మించి ఇంకేం లేదు ఇక సెట్ అయిట్ అవ్వాలి సెట్ అయిట్ అయిన తర్వాత ఎక్కడ ఏముందో అని తెతకాలి ఎదిగిన తర్వాత ఆయన పరిపాలన బయటపడుతుంది ఇవన్నీ అప్ప ఉట్టి మాటలు నవరత్న ఇక్కడ నవధాన్యాలు లేవు ఇక్కడ రాష్ట్రంలో ఏ నవరత్నాలు ఏం చేస్తాడైనా ఇప్పుడు నవరత్నాలు అంటే ఏంటి ఏళ్ళ కింద మెళ్ళకి వేసుకుండేవి నవధాన్యాలు అంటే ఆహారాన్ని పనికి వచ్చాయి ఇక్కడ ముందు నవధాన్యాల సంగతి బతకమనండి ఈ అమ్మ ఓడి అన్నది ఎప్పుడు బయటపడుతుంది ఆ నిలకడి బయటపడదు అసలు ఎందుకు ఇవ్వాలండి పెన్షన్ అసలు పెన్షన్ ఎందుకు ఇవ్వాలండి ఉండలు సోమేరు చేయమని కాదు పని చేసుకోలేని ఇస్తే పర్వాలా కానీ దొన్నపోతులు ఆపోతులు సోంబేర్లు వీళ్ళంతుకున్నారు కానీ నిజమైన పేదవాడు ఏ ప్రభుత్వం ఇవ్వట్లేదు ఇది పచ్చి నిజం నిజమైన వృద్ధులకి నిజమైన పేదవాడికి ఏది అందుబాటులోకి లేదు అది పచ్చి నిజం అది రాజశేఖర రెడ్డి గారు 40 సంవత్సరాలు తపస్సు చేస్తే ఆ స్థాయికి రాగలిగారు ఈయన ఇంకా తపస్సు 4 రోజులు చేయలే ఇంకా పూర్తిగా ఏ రోజు వెళ్ళాడు ఆయన ప్రతిపక్షంగా ఏ రోజు అసెంబ్లీలో మాట్లాడాడు ఏ పాయిడు గురించి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ ప్రతిపక్ష నాయుడుగా ఏ విధి నిర్వహించాడు ఆయన పాదయాత్ర చేస్తే సరిపోయిందా ఆయన పార్లమెంట్కి వెళ్ళ ఆయన అసెంబ్లీకి వెళ్ళబోబట్టే రాష్ట్రం నష్టపోయింది పచ్చిగా ఆయన దగ్గరికి ఆ రోజు అసెంబ్లీకి వెళ్ళినట్టయితే ఈ ఎస్కరిసలు జరిగే కావు ఈ కాలమలిగలు జరిగే కావు ఏమి జరిగే కావు అక్కడ మరస్సులు జరిగే కావు అక్కడ అన్యాయాలు జరిగే కావు అర్హుడు అనర్హుడు అని చెప్పే మనం కాదు రేపు ప్రజలు ప్రజలు నిర్ణయించాలి నేను ప్రజలు ఒకటి కాబట్టి ఇప్పుడప్పుడే కాదు ఇలా ముఖ్యమంత్రి ఎప్పుడు ఇదవుతాడు అందరికీ సమన్యాయం చేసిన రోజున ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అంతేగాని మనం చెప్పినంత మాత్రం ముఖ్యమంత్రి అవ్వకపోడు మనం దింపేమంటే దిగిపోడు ఆయన ఎలాగైనా 5 ఏళ్ళు తప్పదు ప్రతి ఒక్కరికి ఇంకేంటి మధ్య ఆగిపోతారు మీరు ఊహిస్తున్నారన్నమాట జాబితాను గీనవాడు మధ్య జాబితాను గీనవరండి అవ్వకపోతే ఇంకో 20 ఏళ్ళు వెనక్కి వెళ్తుంది రాష్ట్రం ఇప్పుడు కంటిన్యూ చేయలేదు అనుకో ఇంకో 20 ఏళ్ళు వెనక్కి వెళ్తుంది అది అవసరం మనకి చేయాలండి చేయకపోతే ఎందుకు ఇక 108 ఈయింది కాదండి అది 108 ఈయింది కాదు ఎవరిది కాదు అది ప్రజలది బైర్రాజు ఫౌండేషన్ది బైర్రాజు ఫౌండేషన్ నుంచి రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం విలీనం చేశాడు దాన్ని అమలు చేశారు దాన్ని మధ్యలో ఏం చేశారు కొంతమంది దాన్ని పక్కతో పట్టించి అన్యాయం చేశారు అంత పర్వాలేదంటే బోక్సులు ఎక్కువైపోయినాయి అక్కడ భూపకస్తులు ఎక్కువైపోయినా అమలు జరగలేదు ఆత్మశుద్ధితో చేసే పనులు 108 కానీ ఎన్నో సరే ఇదంతా ఆత్మశుద్ధి నీ చెయ్యాలని పట్టుదల ఉండాలి చెయ్యాలని పట్టుదల ఉండాలి నేను ప్రజల్లో ఒకటిగా నేను మెలగాలి అని ఆత్మశుద్ధి ఉన్న ఏ నాయకుడు అన్నా సరే చేస్తాడు చేయాలండి అనుకుంటాం ఏంటి చెయ్యాలి అది చేస్తాడుగా వచ్చాడైనా అది చేపు ఇంకెందుకు మాటలు చెప్పడం చేసి చూపించాలి అప్పుడు ఆయన నాయకుడు అవుతాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.